చేస్తున్నారు. ఏ ఎందుకు ఏమైందని? నాకు డబ్బు లేదని, నా పల్లెటూరు నాకు ఇచ్చే, నేను మా ఊరికి పోతాను. ఒరే నీ పని ఎకరా నా దగ్గర ఎక్కడ ఉందిరా? ఊర్లో ఉంది. నా దగ్గర ఇచ్చింది కాగితాలు, నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది అంతే. ఎవర్రా నలుగురు చెప్పు కాస్త, వాళ్ళ మక్కేలు విరగొడతాను, నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ విధాలు. ఇదిగో చూడాలి, నీ దగ్గర 10 ఎకరాలు ఉందని తెలిస్తే ఈ 4 విధాలే కాదు ఇంకా 10 మంది విధాలు కలిసి నీ చుట్టూ చేరి నిన్ను పాడు చేస్తారా? పడిపోతావు. దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం. నా దగ్గర ఉందనుకో జాగ్రత్తగా ఉంటుంది. మా పిన్ని తోమంటే మా నాకు పుట్టి పొడుగు ఎక్కడ ఎప్పుడు గుర్తిస్తావు? నీ పెళ్లి గుర్తించాలి. నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఈ ఇంటికి ఒక రాబందు రాపోతుంది. నమస్కారం బావగారు. వచ్చావు? ఇగా వచ్చావు అని సాగదీయడానికి, వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేషన్ ఉంది బావా. నువ్వు ఎట్టా అన్నా సరే నేను వచ్చాను. నేను తెచ్చాను. ఇక లోపలి పో అక్కయ్య. అక్కకి దండం పెట్టు. నమస్కారం అత్తయ్య. చచే ఏ మొహం పెట్టుకొచ్చావురా అక్కయ్య అంటూ పెద్దవాడిని బట్టల షాప్ అని వ్యాపారంలో దించి వాడిని ముంచి ఉన్న డబ్బంతా కాజేసి వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు సిగ్గు లేకుండా కూతుండి వెంట పెట్టుకుని. ఏమిటి అక్కయ్య అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే? నేను అట్లాంటి వాడిని కావాలంటే చూడు, 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను. మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను. తీసుకో. చూస్తూ ఉండు, ఒంటికి ఇంటికి బంగారం పూత పూయించేస్తాను. 50 ఎకరా నా పేరు రాసావా? కారణం? కారణమా? దీనికి అన్నానుగా అందుకు. ఓ అదే విషయం. నేను అనగా నక్క జిత్తుల అప్పారావు జక్కలపాడు. ఒరే ఇందులో ఏం చిక్కులు లేవు కదా, అలాంటివి ఏమైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు. ఏమిటక్కయ్యా పిల్లనిచ్చుకునే తోట ఇట్టటి పని చేస్తానా? ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదుగా పెళ్లి కనిపిస్తే దానికేం లేరా? ఇదిగో చూడు ఒరే, దేవుడున్నాడురా, నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేరతాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది. చూద్దాంగా, సూర్యం కూడా వస్తాడుగా, అప్పుడు ఎంత ఉందని ఇవన్నీ నించో మాట్లాడేది, కూర్చోవాలి. నేను ఎప్పుడో ఇంత తప్పుడు చూసాను, ఇప్పుడు ఇంత అయింది రా నిక్కుతున్నారే. ఇంకా ఇంత అవ్వకముందే ఈ పెళ్లికి అంతా కనిపించేస్తే. కూర్చోవే బంగారు తల్లి. నా పేరు బంగారు తల్లి కాదు, వరలక్ష్మి. నువ్వు మహాలక్ష్మి, దీనికి మాటలు కూడా వచ్చాయరో. ఇదిగో చూడు. చూడక్కయ్య నువ్వు అండం కూడా అయిపోయింది, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా? తొందర ఏమిట్రా, ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి, వరుసకి తమ్ముడివి. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకైనా మంచిది, అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తాడు సూర్యం. పాట కూడా ఒక మాట చెప్పి తేల్చేద్దాం. ఎంత చిక్కిపోయినావురా, ఆ పట్టణవాసంలో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన. అయ్యయ్యో నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్య? నేను వచ్చాను ఆయన అన్నట్టు మర్చిపోయా. ఆ 50 ఎకరాలు ఇదిగో 50, ఇప్పుడేగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు? మన దగ్గరగా ఉంటుంది, ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చి నేను ఉండు, కష్టమైన విశ్రాంతి తీసుకొని. ఏం వరాలు నువ్వు కూడా వచ్చావా? అవును నేను వచ్చా. నాన్న నా సిగ్గేస్తుంది లోపలికి వస్తా కదా, నీకు సిగ్గు వచ్చిందిరా? ఏమా రత్నం బాగున్నావు బావా? నాకేం బావా, అన్ని సక్రమంగా. వేళ వేళకి ఇంట్లో మిగిలినవన్నీ తిని నున్నగా ఉన్నాడు. వాడికి ఏం తక్కువ కానీ నాయన, నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి భోజనానికి రెడీగా, నీకు ఇష్టమైనవన్నీ చేస్తాను నాయన. చూసావు, నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు. అత్తయ్య గారు నేను. నీవా? 10 బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేయిపో. ఎరగు బాబు ఎరగు, నా బుద్ధి కాదు. నువ్వా సరే బాగున్నావా? బాగానే ఉన్నాను వదిన. నీ పరిస్థితి చూస్తూ నువ్వు బాగున్నావా అని అడగటానికి నాకు నోరు రావటం లేదు. నాకేం బాబు, బాగానే ఉన్నానుగా. అత్తకు దూరమైన భార్య, అత్త చేతుల్లో బానిసగా బతికే కోడలు, ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలను. వదిన నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నాకెందుకు బాబు? తీసుకో వదిన, పర్వాలేదు. బాబు నీకు బిస్కెట్ ప్యాకెట్. వదిన అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా?
రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు మావయ్య. రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజాలా తిరుగుతున్నాడు గాని అయిందా అత్తగారి మీద ఆరోపణ, వదిన గారి మీద సానుభూతి? కొంచెం రానాయనా, నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? కొంచెం రానాయనా. ఏం లేదు, మా వరాలని నీకు ఇచ్చి చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా. అది వాడికి తెలుసుగా. మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా? ఆగు, తొందరపడతావే. వాడితోటి మాట్లాడాలి, ఆయనతోటి మాట్లాడాలి. ఏమండి ఏమంటారు? నేనేమంటాను, నువ్వేమంటే దానికి తందానతానా అంటాను. నలుగురిలోనూ పరుగు తీయడమేనా? నాన్న, అమ్మ చెప్పిన ప్రజ్ఞానికి నువ్వు తందానతానా? నేను మాత్రం అలా అనలేను. ఈ పెళ్లి చేసుకోనంటే ముందుగానే 50 ఎకరాలు నీ పేరు రాసి కాగితాలు అక్కయ్య చేతికి కూడా ఇచ్చాను. 50 ఎకరాలతో నన్ను కొనలేవు మామయ్య. కరెక్ట్, నేను అదే మాట చెప్పాను నేనా. నా బిడ్డ కొన్ని లక్షలు ఖరీదు చెప్పాను కదరా నీకు. ఏం చేస్తా, చూడండి, వాడి దగ్గర ఉండేది 50, ఆ 50 ఎకరాలు నాకు ఇచ్చేసాడు. ఆ పైన తల తాకట్టు పెట్టాను, ఏదన్నా సర్దుతాడు. దాని గురించి నువ్వు ఆలోచించగా నీ సంగతి ఏమిటో చెప్పు. నువ్వేమైనా చెప్పమ్మా, ఈ పెళ్లి మాత్రం జరగదు. ఇదేదో సినిమా డైలాగ్ లాగుందే. అపశకునం మాటలు, పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇప్పుడు నీ కూతురు కొంచెం క్రాకని మా వాడి నేను వాడి అభిప్రాయం చెప్తున్నాను. మరి కాలం అమ్మాయిలు సినిమాలు దినాలు చూస్తారుగా, కాస్త ఈ మాదిరిగా ఉంటే లూజ్ అని. 50 ఎకరాలు నీ 50 ఎకరాలు మండిపోను. 50 ఎకరాలతో ప్రపంచం కొట్టానంటే ఏమిట్రా ముష్టి? 50 ఎకరాలతో ఏమవుతుంది కాలంలో? అది కాదు, ఒకసారి ఇచ్చిన తర్వాత మామంటే మా అంటే మా భూమి, మా దేశం, మా ఇది. అన్నయ్య చేత బట్టల వ్యాపారం చేయించి దొంగ లెక్కలు చూపించి బెదరగొట్టి మన కాకుండా చేశాడు మామయ్య. రే, నీ అమ్మ తిట్లు శాపనార్థాలు నీకు తెలిసినవేగా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావంటే నాలాగే కీలు బొమ్మలాగా తయారవుతావు. నీ అమ్మ నేను ఎలాగో మారం. నీకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, దాన్ని పాటు చేసుకో. ఏంటి, ఏం జరిగింది? మీ దగ్గర పంపించారు అని? అయ్యో, నాకేం తెలియదు, నీ మీద ఒట్టు. చెట్లు తినేసరికి ఒట్లు పెట్టుకుంటారా? మీరు తేలండి, తేలు పైకి కనిపించరు. వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే వాడి తగ్గ చేత నేను చూసుకుంటాను కదా. పెరడంతా వెతికాను, పాము ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఎలా ప్రేమించేది? ఇదొకటి నా ప్రాణానికి క్రాకు. మా బాధలో మేము ఉంటే మధ్య నీ బాధ ఏమిటి తల్లి? బాధ కాదు మామయ్య, బావుని ఘాటుగా ప్రేమించమని మా నాన్న గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు ఎలా ప్రేమించేదని అడుగుతున్నా. నీ ఘాటుకు తట్టుకోలేకనే వాడు పారిపోయినాడు. వాడు వచ్చిన తర్వాత తీరిగ్గా ప్రేమిస్తూ గాని అందాక మమ్మల్ని ఊపిరి తీసుకొని తల్లిని కాదని, ఇల్లు కాదని, తండ్రితో మంతనాలాడి వాడు పట్టణానికి పోతాడా? అక్కడ వాడి గంజి నీళ్ళే దొరుకుతాయా? గంజి నీళ్లు దొరకకపోతే పట్టణవాసంలో కొళాయి నీళ్లు సమృద్ధిగానే దొరుకుతాయి అనుకుంటాను. అవును, మరి మీ సలహా విన్న వాళ్ళకి కొళాయి నీళ్లే గతి. ఎంతసేపు నొప్పించుకుంటావా? అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, చివరికి నేనేడని చూసి కూడా నువ్వు భయపడే స్థితికి వచ్చావన్నమాట. అంతానక్కర్మ. సరే, ఇంట్లో అంతా బాగున్నారా? బాగానే ఉన్నారు. ఇంటికి అడినారా అన్నయ్య? నేను రాను, నా దారిని అనుకోను. అప్పుల వాళ్ళకి భయపడి నీ దారి నువ్వు చూసుకుంటే నిన్ను కట్టుకున్న నేరానికి అక్కడ వదిన ప్రతిక్షణం నాకు అనిపిస్తోంది అన్నయ్య. నన్ను ఏం చేయమంటావు తమ్ముడు? నా తప్పు లేకపోయినా నేను 1,000 కట్టాలని కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. నన్ను ఎక్కడి నుంచి తెచ్చుకెట్టమంటావు? అమ్మ ప్రాణాలను వేస్తుంది కానీ డబ్బు మాత్రం కదా. అది నిజమే, కానీ ఎన్నాళ్ళు ఎలా తిరుగుతావు? సత్యం తోడు. అవేం మాట్లాడనయ్య, నా మాట విని ఇంటికి పద. వద్దు తమ్ముడు, నేను బాకీ ఉన్న సాహుకారులంతా నన్ను చూస్తే పోలీసులు కప్పచెప్తారు. నన్ను వదిలి వెళ్ళని. నేను వదలను తమ్ముడు. అన్నయ్య, 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 అన్నయ్య. ఎవరు నువ్వు? ఊళ్ళో ఇన్ని కార్లు ఉండగా చూసి చూసి నా కారు కింద పడి నువ్వు చచ్చి నన్ను జైలుకి పంపించి ఆ తర్వాత ఇంతకీ నువ్వు పోలీసులు తరుగుతున్న దొంగవా, ఆత్మహత్య చేసుకోబోతున్న నిరుద్యోగివా? నువ్వెవరైనా నాకు అనవసరం. ఇదిగో చూడు, ఈ 10 రూపాయలు తీసుకో. అంతగా నువ్వు చావాలనుకుంటే ఏ ఆర్టీసీ బస్సు వెతుక్కో. ఇక నా రెండో పాయింట్. అయ్యా రెండో పాయింట్ గారు, తమరు చాలా పాయింట్లు చెప్పారు కానీ అసలు పాయింట్ వినండి. నీ అసలు పాయింట్ నాకు అనవసరం అయ్యా. లేదులేండి. అరే లేదంటే రక్తం వస్తుంటాను, రా కట్టుబడతాను. సందేహించక, నేను డాక్టర్ని, అదే నా డిస్పెన్సరీ.